అందరికి దండాలు. లో నేను మీ లాట్కా నారి, వెల్కమ్ టు రింగులో వార్తలు. లమ్మిడి, ఎండాకాలంలో భారతదేశం మొత్తం తిరిగొస్తా. ఇదేమో కేరళలో వేసుకోవాలి, ఇది తమిళనాడులో స్టాలిన్ కలిసినాక వేసుకుంటా, అట్నే యూపీలో మమతా బెనర్జీలందరినీ కలిసి మమతా బెనర్జీతో మీటింగ్ అయిపోయినాక బొంతగానే తీసుకుందాం. మా పట్టిలు బాగానే సెలవు పెడుతుంది ఎండాకాలం అయినా. ఈ పటాకేడు మళ్ళీ బటాలు తాగుతాడు, ఏం బీకపోతాడో. ఏమరా పిల్లగా. ఆ తాత నమస్తే. ఆ నమస్తే నమస్తే కానీ ఏమరా ముక్కుకి ఏమైందిరా గట్లుంది. నా ముక్కు బుడగునట్టు సంత గిట్నే ఉంది, కానీ ఏంది నీ బాధ ఏంది. ఏడుకో పైలమవుతావు, మరి ఏడుకోతావు. టూర్కి టూర్కోతున్నావు తాత, టూర్కోతున్నా. ఆ ఊరికా, హే మొన్ననే పోయేస్తుంది కాబే, మళ్ళీ ఎందుకురా ఊరికి. ఓ షెమ్టి పాసు, ఊరికి కాదు టూర్కి, టూర్కి. ఆహా టూర్కా, ఏడుకోతున్నావురా జూ పార్కా లేకపోతే హుస్సేన్ సాగర్ లాక ట్యాంక్ బండ్ చూడ. ఓ తాత ఇది ఘాటూరు కాదే, రాజకీయ టూరు. హైదరాబాద్ని మొత్తం దున్నేగా తెలంగాణను, ఇక దేశం మీద వాడి దున్ననీక పోతున్నా. మాష్కలోనికి మష్మాన్ తీస్తే మల్లెపువ్వు అని అమ్మినాడ నియాస్ అంటే. ఇక గీతప్పని పెట్టుకొని ఎందుకురా దేశాన్ని దున్నా. ఆ చెప్పు. ఏ ఊకో తాత, నేను ఇప్పుడు దేశ రాజకీయాలలో శిఖరం తిప్పబోతున్నా. ఏందా నువ్వు తిప్పేది నా రింగు. ఏ తాత, నేను దేశ రాజకీయాలలో కాలు ఏలు పెట్టి ప్రధానమంత్రి అవుతా. ఏంటిది ప్రధానమంత్రా? ఏ అవును ప్రధానమంత్రి. అరే పటాకి, బతుకుంటే బల్సు వాళ్ళు తిననా బతుకోవచ్చు. ఎందుకడికి నీయాసం అంటే ఆకాశంలో మబ్బులను చూసి కుండల నీళ్ళు పోసిందట. ఏ ఊకో తాత, ఆడు కూడా ఎడ్డోడు ఉన్నట్టు. నేను అట్లా కాదు హుషార్ ఖాన్ని. హుషార్ ఖాన్ ఓ ఉతపాసో కానీ, ఇడికే నువ్వు చేసిన లంగ కార్యాలకు నీ కింద పనిచేసిన వాళ్ళ అంతా కోపం నిప్పుకున్నారు. పుసుక్కున వాళ్ళకు కూడా కోపం ఇక నిండింది అనుకో, ఉడుకుపోల మెరుగోలు అవుతావు రే పటాకి. ఏ తాత, మన కేసీఆర్ సార్ పోలేదా ఫెడరల్ ఫ్రంట్ యాత్రలకు? ఏ నేను కూడా గట్టిన పోయి ప్రధానమంత్రి అయితే అనుకున్నా. ఏం తాత నువ్వు మళ్ళీ ఇంట్లో కూడా ఏలు పెడితివి, నంజిడ కొడుతుంటివి. అసహ్యతి కలపాసు, ఆయన ఫెడరల్ టూర్కి పోలేదంటరా పిల్లగా, గుళ్ళు గోపురాలు తిరగనిక పోయిందంట. ఏ ఊకో తాత, ఎవడు చెప్పింది నీకు? నీకేం తెలుసా ముసలోడ ఇంట్లో వండుకొని ప్రధానమంత్రి అయితే పోయాడు కేసీఆర్ సార్. హౌ? అరే హౌలే, గీజోలు నేను పుట్టి చెప్తలేనురా. తమిళనాడు డిఎంకే స్టాలిన్ ఉన్నాడు కదా, ఏ గాయనలే ట్విట్టర్లో పెట్టాడు, కావాలంటే చూపిస్తా చూడు. అవు తాత, నువ్వన్నట్టే నిజమైతే కేసీఆర్ సార్ ఎందుకు పోయినట్టు మరి రాష్ట్రాల మీద పడి చెప్పు. ఒరే పిల్లగా పటాకి, ఇక ఇంటర్ రిజల్ట్స్ ఇక కింద మీద అయిపోయి ఇజతంతా వాయే. మల్లన్న సాగర్ కాడ కూడా మళ్ళీ లొల్లిలు సురు అవుతున్నాయంట. ఇక అందరి దృష్టి పక్కకు మల్పని ఇక ఉపాయం చేసి గిట్లా తీర్థయాత్రలకు పోతున్నాయంట ఫెడరల్ ఫ్రంట్ అడ్డం పెట్టుకొని కేసీఆర్ సార్. ఇది నేను చెప్తున్నది కారణం ఆయన బయటకు వేసుడు ఒకటే గుసగుసగుస పెట్టుకుంటున్నారు జోలంతా. అట్లనా తాత? ఇదే కాదురా పిల్లగా, ఇంకో జోలి కూడా ఉన్నది ఇలా. ఇది కాకుండా ఇంకో జోలి ఉందా? అదేంది? ఏందా చెప్తీను. అయితే ఇక ఫెడరల్ ఫ్రంట్ తోటి దేశంలో లొటపీస్ కట్ట పెట్టి తిప్పుకుంటా యాక్షన్ చేసి ఇక సీఎంగా కేటీఆర్ను వేద్దామని మంచి పకడ్బంది స్కెచ్ అంటరా ఇది. ఓయమ్మ తాత గిదా అసలు ముచ్చట. ఏ టూర్ గీర్ జాంతనే తాత, వస్తున్నా ఆఫీస్కు మంచిగా కలిసి పని చేసుకుందాం, వార్తలు చేస్తా నీకు ఇంకి. ఏ తాత వస్తున్నా ఇక టూర్లేదు గీర్లేదు. సరే సుశీర్రా, గిట్లుంటాయి అన్నట్టు మేడిపండు రాజకీయాలన్నీ. సుశీర్రా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం, మీరు మనకు చూస్తూనే ఉండరు టీ10 రింగ్లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.